జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం. పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నదీ పురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ, గండర గండడు కుమురు భీముడే నీ బిడ్డ. పోత నదీ పురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ, గండర గండడు కుమురు భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల రాతిరేఖ రామప్ప, నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. జానపద జనజీవన జావళీలు జాలువార, కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జానపద జనజీవన జావళీలు జాలువార, కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జాతిని జాగృత పరచే గీతాల జనజాతర, సంవత్సరము మనం నవంబర్ 20న బాలల హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తున్నాము. మరి ఈరోజు బాలల హక్కుల పరిరక్షణ గురించి ఆలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము. మంచి చెడు పూర్తిగా అర్థం చేసుకోలేని బాలలకు హక్కులేంటి అనుకోవచ్చు. కానీ సమాజంలో బలహీనులు, దోపిడీకి గురయ్యే వారిలో పిల్లలు ఉన్నారు. పిల్లలను దోచుకునే పెద్దలు ఉన్న చోట చిన్నారులకు హక్కులుండడం తప్పనిసరి. వికసించే హక్కు పువ్వులకు, వీచే హక్కు గాలికి, ప్రవహించే హక్కు నదికి, పైకి ఎగిరే హక్కు పక్షులకు ఉన్నాయి. కానీ ఆ హక్కుల కోసం అవి గొంతెత్తి నినదించలేవు. అలాగే పిల్లలు కూడా. ఇక బాలల హక్కులు, చరిత్ర, తీర్మానాల విషయానికి వస్తే, బాలల హక్కులను గుర్తించడం 1924లో నానాజాతి సమితి మానవ హక్కుల ప్రకటనతో ప్రారంభమైందని భావించవచ్చు. పిల్లల బానిసత్వానికి, బాల కార్మిక వ్యవస్థకు, పిల్లల వ్యభిచారానికి,
విక్రయానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో పిలుపు ఇవ్వడం బాలల హక్కులకు నాందిగా నాడు పలువురు అభిప్రాయపడ్డారు. తదుపరి ఐక్యరాజ్య సమితి బాలల హక్కులపై 1959లో ప్రకటన చేసింది. 1979వ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించింది. 1989 నవంబర్లో బాలల హక్కుల పరిరక్షణపై సమావేశం నిర్వహించి ఆమోదించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 20న బాలల హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తున్నాం. 1990 సెప్టెంబర్లో బాలల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్య సమితి ప్రపంచ సదస్సు నిర్వహించింది. 1992లో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్పై భారత్ కూడా సంతకం చేసింది. దీనిని సంక్షిప్తంగా సిఆర్సి అంటారు. బాలల హక్కుల తీర్మానంలో ముఖ్యంగా ఈ క్రింది హక్కులు ప్రధానమైనవి: జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కు. ఈ హక్కులు అబ్బాయి, అమ్మాయి, మతం, జాతి తేడా లేకుండా 18 ఏళ్లలోపు ఉన్న బాలలందరికీ వర్తిస్తాయి అని బాలల హక్కుల తీర్మానం స్పష్టం చేసింది. అయితే చిన్నపిల్లలు ఈ హక్కులు సంపూర్ణంగా అనుభవించేందుకు, పొందేందుకు పెద్దలు సహకరించాలి. మనం బాలల హక్కుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆర్టికల్ 1, వయస్సు. 18 సంవత్సరాలలోపు వయసు వారంతా బాలలే. ఆర్టికల్ 2, అందరికీ సమానత్వం. కులం, మతం, జాతి, భాష, ఆడ, మగ, పుట్టుక, ప్రదేశం వంటి ఏ విధమైన వివక్షను ఎవరి పట్లనూ చూపరాదు. ఆర్టికల్ 3, బాలల ప్రయోజనాలు. బాలల హక్కుల కార్యాచరణను చేపట్టినప్పుడు వారి సంపూర్ణ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. ఆర్టికల్ 4, హక్కుల అమలుకై. తీర్మానంలో గుర్తించిన హక్కుల అమలుకై శాసనపరమైన, పాలనాపరమైన కార్యక్రమాలను చేపట్టాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలి. ఆర్టికల్ 5, కుటుంబం. బాలలకు సరియైన దృక్పథాన్ని అలవర్చి వారిని ప్రగతి మార్గంలో నడిపే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. తల్లిదండ్రులకు, కుటుంబంలోని ఇతర సభ్యులకు, బాలల హక్కులపై శ్రద్ధ వహిస్తున్న ఇతర చట్టబద్ధమైన సంరక్షకులకు తగినంత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉంది. ఆర్టికల్ 6, జీవించే హక్కు. బాలలకు వ్యక్తిగతంగా జీవించే హక్కును భంగం కలిగించినట్లయితే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు చేపడుతుంది. బాలల వికాసానికి కుటుంబం, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆర్టికల్ 7, పేరు, జాతీయత. బిడ్డ పుట్టగానే పేరు, జాతీయత కలిగి ఉండడం శిశువు ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 8, గుర్తింపు. జాతీయత, గుర్తింపు బాలల హక్కు. బాలలు వారు పుట్టిన దేశాన్ని బట్టి జాతీయత వస్తుంది. ఆర్టికల్ 9, తల్లిదండ్రులతో కలిసి జీవించడం. తల్లిదండ్రులతో కలిసి జీవించడం బాలల హక్కు. ఆర్టికల్ 10, తల్లిదండ్రులను కలిసే హక్కు. కుటుంబంలో తల్లిదండ్రులు విడిపోయి మళ్ళీ కలిసి ఉండేందుకు పూనుకుంటే ప్రభుత్వం సత్వరం స్పందించి వారు కలిసేందుకు సాయం అందించాలి. ఆర్టికల్ 11, కిడ్నాప్. బాలలను అక్రమంగా రవాణా చేయడం, సెక్స్ వర్కర్గా మార్చడం వారి జీవించే హక్కును భంగపరిచినట్లే. ఆర్టికల్ 12, స్వేచ్ఛ. స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకొనగల సామర్థ్యం ఉన్న బాలలు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, వేరే వారి ద్వారా గాని వారికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో వినిపించుకోవచ్చు. ఆర్టికల్ 13, భావ ప్రకటన స్వాతంత్రం. బాలలు వారి అభిప్రాయాలను బొమ్మల ద్వారా, పాటల ద్వారా, ఆటల ద్వారా, రచనల ద్వారా ఏ విధంగానైనా వ్యక్తం చేయవచ్చును. ఆర్టికల్ 14, మత హక్కు. బాలలు తమ నమ్మకాల ప్రకారం మతాన్ని కలిగి ఉండవచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ మాదిరే బాలలకు మతాన్ని ఎన్నుకునే హక్కు కూడా ఉన్నది. ఆర్టికల్ 15, సంఘం. బాలలు సంఘాలు పెట్టుకోవచ్చు. ప్రశాంతంగా సభలు, సమావేశాలు జరుపుకోవచ్చు. సమాజాన్ని గురించి చర్చించవచ్చు. విజ్ఞానాన్ని పొందవచ్చును. ఆర్టికల్ 16,
ఏకాంతం. కుటుంబం వాతావరణంలో బాలల వ్యక్తి విలువలు గౌరవింపబడాలి. ఆర్టికల్ 17 సమాచారం. బాలలకు విజ్ఞానాన్ని అందించడంలో ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలి. రేడియో, టీవీ, పత్రికలు, పుస్తకాలు, బొమ్మలు, సాహిత్యం మొదలగు వివిధ రకాల సాధనాల ద్వారా బాలల విజ్ఞానాన్ని వికసింపజేయాలి. ఆర్టికల్ 18 తల్లిదండ్రుల బాధ్యతలు. ప్రభుత్వాలు బాలల రక్షణకై శిశు సంరక్షణాలయాలు పెట్టాలి. తల్లిదండ్రులు ఇద్దరూ పనుల్లోకి వెళ్ళినట్లయితే ఆ బాలల బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. ఆర్టికల్ 19 హింస. తల్లిదండ్రులు కానీ చట్టబద్ధ సంరక్షకులు కానీ కొట్టినా తిట్టినా లైంగిక దూషణ చేసినా దౌర్జన్యం చేసినా దోపిడీ చేసినా గాయపరిచినా ఎలాంటి శారీరక హింస చేసినా బాలల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు చట్టబద్ధంగా పాలనాపరంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 20 అనాథలు. బాలలను దత్తత తీసుకోవాలనుకుంటే తీసుకునేవారి మత సాంప్రదాయాల ప్రకారం జరగాలి. ఆర్టికల్ 21 దత్తత బాలల ఇష్టానుసారమే జరగాలి. దత్తత దేశం లోపలనే కాకుండా దేశం వెలుపల కూడా ఇవ్వవచ్చును. ఆర్టికల్ 22 శరణార్థులు. శరణార్థులుగా మారిన బాలలకు మానవతా దృక్పథంతో సాయం చేయాలి. బాలలు వారి తల్లిదండ్రులను ఇతర కుటుంబ సభ్యులను కనుగొనేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలి. ఆర్టికల్ 23 ప్రోత్సాహం. మానసికంగా శారీరకంగా వికలాంగులైన బాలలు సంపూర్ణమైన సగౌరవమైన జీవితాన్ని గడిపేలా తోడ్పడాలి. వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఆర్టికల్ 24 ఆరోగ్యం. ప్రతి బాలుడు ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 25 సమీక్షలు. బాలల ఆరోగ్య పరిరక్షణకు చేసే చికిత్స క్రమంలో వైద్యులు వారు నియమిత కాల పరిమితులను పాటిస్తూ సమీక్ష చేయాలి. అలా ప్రభుత్వం నుంచి జాగ్రత్తలు తీసుకొనబడడం బాలల హక్కు. ఆర్టికల్ 26 భద్రత. బాలలు సామాజిక భద్రత పొందే హక్కు ఉంది. బాలల సమగ్ర అభివృద్ధిని పొందేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ప్రోత్సహించాలి. ఆర్టికల్ 27 జీవన ప్రమాణం. ప్రతి బాలుడు తన శారీరక, మానసిక, నైతిక, సాంఘిక అభివృద్ధికి అనువుగా జీవన ప్రమాణాన్ని కలిగి ఉండడం అనేది బాలల హక్కు. తల్లిదండ్రులు, సంరక్షకులు వారి ఆర్థిక పరిస్థితుల్లో, స్తోమతలో బాలల జీవన ప్రమాణాన్ని పెంపొందించేందుకు శ్రద్ధ తీసుకోవాలి. ఆర్టికల్ 28 చదువు. ఉచిత నిర్బంధ విద్యను పొందడం బాలల హక్కు. ఆర్టికల్ 29 విద్యా లక్ష్యం. విద్య బాలల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, వారి సహజ శక్తుల అభివృద్ధికి తోడ్పడాలి. బాలలు విద్య ద్వారా పొందిన వికాసం వివిధ భాషలను, సంస్కృతులను గౌరవించేలా ఉండాలి. ఆర్టికల్ 30 మైనారిటీలు. భాష, తెగ, మతపరంగా దేశంలో మైనారిటీలు ఉంటే వారు ఆ వర్గానికి కల్పించిన ప్రయోజనాలను అనుభవించే హక్కు వారికుంది. అంటే వారికి తమ సంస్కృతిని, తమ సాంప్రదాయాన్ని పాటించేందుకు, భాషని వ్యవహరించేందుకు హక్కు ఉంది. ఆర్టికల్ 31 సాంస్కృతిక కార్యక్రమాలు. బాలలకు విశ్రాంతిగా ఉండే హక్కు ఉంది. ఆటలు, వినోద కార్యక్రమాల్లో, సాంస్కృతిక కళారంగాల్లో పాల్గొనే హక్కు వారికుంది. ఆర్టికల్ 32 పని నుంచి విముక్తి. ప్రమాదకరమైన పనులు, గనులలో, పేలుడు పదార్థాల తయారీలో, తివాచీల తయారీ పరిశ్రమల్లో, హోటళ్లలో బాలల్ని పనిచేయించరాదు. ఆర్టికల్ 33 మత్తు మందులు. మాదక ద్రవ్యాల వాడకం నుంచి రక్షింపబడడం బాలల హక్కు. మాదక ద్రవ్యాల ఉత్పత్తిలోనూ,
వాటిని వినియోగించడంలోనూ బాలలను ఉపయోగించడం బాలల హక్కుల ఉల్లంఘన అవుతుంది. తండ్రి సంరక్షకుడు తమ బాలల్ని మత్తు పదార్థాల వంటి వాటిని తెచ్చేందుకు ఉపయోగించరాదు. ఆర్టికల్ 34 నిర్బంధం. లైంగిక దూషణ దోపిడీలకు గురి కాకుండాబడే హక్కు బాలలకుంది. ఆర్టికల్ 35 అమ్మకం. బాలల అపహరణ అమ్మకం వర్తకాలను తీర్మానం వ్యతిరేకిస్తున్నది. తల్లిదండ్రులు సంరక్షకులు వారి అప్పులు తీర్చేందుకు బాలల్ని జీతాలకు పెట్టడం అమ్మడం వారి హక్కుల ఉల్లంఘన. ఆర్టికల్ 36 దోపిడీ. బాలల సంక్షేమానికై దోపిడీ ఏ రూపంలో ఉన్నా ప్రభుత్వాలు అంతర్జాతీయ సహకారంతో నిషేధించాలి. ఆర్టికల్ 37 శిక్షలు. 18 సంవత్సరాలలోపు వయసు బాలల్ని విడుదల చేయడానికి వీలు లేని నేరాల్లో ఉరిశిక్ష గాని యావజ్జీవ శిక్ష గాని విధించరాదు. ఆర్టికల్ 38 యుద్ధ సమయాల్లో 15 సంవత్సరాలలోపు బాలల్ని యుద్ధంలో చేర్చుకోకూడదు. అందుకు గాను భాగస్వామ్య దేశాలు తగు చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 39 నిందితుడు. శాసనాన్ని ఉల్లంఘించినట్టు ప్రతి బాలునికి గౌరవం విలువల గురించిన వివేకం అతనిలో కలిగేలా చేయాలి. తద్వారా బాలునికి మానవ హక్కుల పట్ల ఇతర ప్రాథమిక హక్కుల పట్ల గౌరవాన్ని పెంచాలి. అందుకు అవసరమైతే సభ్యదేశాల సహకారాన్ని తీసుకోవాలి. ఆర్టికల్ 40 ఆటంకరాహిత్యం. ఆయా దేశాల చట్టాలు అంతర్జాతీయ చట్టాలు బాలల హక్కుకు మద్దతుగా ఉంటే తీర్మానం అమలు సాధ్యం అవుతుంది. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు సైదులు. మారీ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ని. ప్రొవిషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రాజెక్ట్ మీద ఇక్కడ మారీ సంస్థ 2013 జూన్ నుండి బాల కార్మికులు మరియు బడికి పోని పిల్లల కోసము మారీ సంస్థ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాలో. అయితే ముఖ్యంగా బాలల యొక్క హక్కులను కాపాడటానికి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన హక్కులు 4 ఉన్నవి. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. ఈ హక్కులను పరిరక్షించే క్రమంలో మారీ స్వచ్ఛంద సంస్థ ప్రతి సంవత్సరము 40 హాట్స్పాట్ని ఎంచుకొని ఒక్కొక్క హాట్స్పాట్లో ఉన్న చైల్డ్ లేబర్ పిల్లలను, వనరబుల్ చైల్డ్ పిల్లలను స్కూల్లో ఎన్రోల్ చేయటము, రెస్క్యూ చేసిన తర్వాత స్కూల్లో ఎన్రోల్ చేయడం జరుగుతుంది. అయితే 2009 విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రతి ఒక్క 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు అందరూ బళ్ళలోనే ఉండాలి, బడి బయట ఉండకూడదు అనే ఒక నినాదంతో ఈ వర్క్ చేయటం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాలో. అయితే ఇప్పటి వరకు మనము రెస్క్యూ చేసిన పిల్లల్ని, ఈ రెస్క్యూ కూడా ఒక అగ్రికల్చర్ లేబర్లు కావచ్చు, తర్వాత హోటల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వివిధ రకాల్లో పనిచేసే బాల కార్మికుల్ని రెస్క్యూ చేసి వాళ్ళని రిహాబిలిటేషన్ పర్పస్ కింద ఆడపిల్లలైతేనేమో కేజీబీవి హాస్టల్లో, మగపిల్లలైతేనేమో ఆశ్రమ పాఠశాలలో, అదేవిధంగా కొన్ని హోమ్స్ ఉన్నాయి ఆదిలాబాద్లో హోమ్స్లలో, తర్వాత వచ్చేసి షెడ్స్ అనే షెల్టర్లలో ఇలాంటి రిహాబిలిటేషన్ చేయడం జరుగుతుంది. ప్లస్ అదే కాకుండా మనము ఎవరైతే రెస్క్యూ చేసి బాల కార్మికులను రెస్క్యూ చేస్తామో వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మన యొక్క ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక హైదరాబాద్లోని ఓ పబ్లిక్ స్కూల్లో మీరు ఎలా పుట్టి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు అనే అంశం మీద వ్యాసరచన పోటీ పెట్టారు. చాలామంది పిల్లలు చాలా రకాలుగా రాశారు. ఓ విద్యార్థి వ్యాసం మాత్రం భిన్నంగా ఉంది. సెల్ఫోనులా పుట్టుంటే బాగుండేదని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా నాన్నగారు ఫోన్లోనే మాట్లాడుతుంటారు. అమ్మ కూడా అంతే. ఎవరో ఒకరితో కబుర్లు చెబుతూ ఉంటుంది. నాతో కాసేపు కూడా మాట్లాడరు. ఛా, సెల్ఫోనులా పుట్టుంటే ఎప్పుడు అమ్మా నాన్నల చేతుల్లోనే ఉండేవాడిని కదా. ఇలా సాగింది వ్యాసం. ఆ కుర్రాడికి ఏ లోటు లేదు. కరువైందల్లా కాసిన్ని మాటలే. కన్నవారు కొన్ని విషయాలు మాట్లాడడం మానేస్తే పిల్లలు కొన్ని విషయాలు చెప్పడం ఆపేస్తారు. చెప్పాల్సి వచ్చినా అబద్ధం చెప్తారు. డొంక తిరుగుడుగా వ్యవహరిస్తారు. పెద్దయ్యాక కూడా ఆ డొంక తిరుగుడు తనమే కొనసాగుతుంది. సూటిగా మాట్లాడలేరు, నిటారుగా నిలబడలేరు, స్పష్టంగా ఆలోచించలేరు, ఓ పట్టాన విషయాన్ని తేల్చలేరు. మీరు నిజాయితీగా మాట్లాడితే మీ పిల్లలు నిజాయితీగా మాట్లాడతారు. మీరు తప్పులు ఒప్పుకుంటే మీ పిల్లలు పొరపాట్లను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు.
మనసులో ఉన్న ఏ ఆలోచన అయినా, బడుల్లోనో బయటో జరిగిన ఏ సంఘటనను అయినా నిర్భయంగా నిర్మోహమాటంగా పంచుకోవచ్చు అన్న ధైర్యాన్ని ఇవ్వగలిగితే కన్నవారిగా సగం విజయం సాధించినట్టే. సంభాషణలో ఆశావాదము, పాజిటివ్ పదజాలము జీవనదిలా ప్రవహించాలి. ఎవరినీ నమ్మకూడదు. సమాజం మహాదుర్మార్గమైంది. ఎవరో ఎలా పోతే మనకెందుకు వగైరా వగైరా మాటలే వద్దు. వాటినే పిల్లలు యథాతథంగా మనసులోకి తీసుకుంటారు, నిత్య జీవితంలోనూ ప్రయోగిస్తారు. తోటి మనిషి మీద ప్రేమను, సమాజం మీద గౌరవాన్ని, విలువల పట్ల విశ్వాసాన్ని కలిగించడం పెద్దల బాధ్యత. టీ టైం, కాస్తంత సమయం. టీ టాక్, కాసేపు సంభాషణ. టీ టచ్, వెచ్చని స్పర్శ. టీ ట్రస్ట్, నమ్మకం. ఈ నాలుగు పిల్లలతో అనుబంధాన్ని పెంచే అంశాలని నిపుణులు చెబుతుంటారు. జర్మన్ సార్వభౌముడు రెండో ఫ్రెడ్రిక్కు ఓ ఆలోచన వచ్చింది. ఎవరూ సంభాషించకపోతే పిల్లలకు ఏ భాష వస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. 25 నవజాత శిశువుల్ని తీసుకొచ్చి నర్సుల పర్యవేక్షణలో ఉంచాడు. పసివాళ్లకు స్పర్శ, మాట అందకూడదని హుక్కుం జారీ చేశాడు. మాటల వయసు వచ్చేలోపే ఆ పసి కందులంతా మరణించారు. పిల్లలు పాలు లేకపోయినా ఉండగలరేమో గాని ప్రేమ లేకపోతే బతకలేరు. ఇక బాలల చదువు హక్కు విషయానికి వస్తే, మన దేశంలో 4.5 కోట్ల మంది విద్యార్థులు చదువుకు నోచుకోలేకపోతున్నారు అనుకుంటే ఏమనుకోవాలి? భారతదేశంలోని 2.10 కోట్ల చిన్నారులు బడిలో చదువుకోకుండా పనిలో మగ్గుతున్నారనుకుంటే ఎవరిది బాధ్యత? ఈ విధంగా బాల్యపు చెక్కిళ్లపై ఏకదాటిగా కురుస్తున్న కన్నీటి ధారకు కట్ చెప్పేది ఎవరు? మనమే. నేను ఎరుగా, నేను ఎరుగా అన్న ధోరణి మారితేనే బాల్యం నిలదొక్కుకోగలుగుతుంది. నేటి బాలల హక్కులే రేపటి సమాజ సౌభాగ్యానికి ఇన్సూరెన్స్. చిన్నారులపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు NDA ప్రభుత్వం ఓ చట్టం తెస్తుంది. ఈ చట్టం ప్రకారం పిల్లలను కొడితే తల్లిదండ్రులైనా టీచర్లు అయినా జైలుకే. ఈ మేరకు బాలల న్యాయ హక్కు రక్షణ చట్టంలో మార్పులు చేస్తుంది. ఇప్పటికే లోకసభ ఆమోదం పొందిన ఈ చట్టం వచ్చే శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ ముందుకు రానుంది. నేటి బాలలే రేపటి పౌరులు, నవభారత నిర్మాతలు. ఈ మాటలు వినడానికి వింపుగా ఉన్నాయి, కానీ పైన వివరించిన స్థితిగతులను పరిశీలిస్తే రేపటి పౌరులకు మనమిస్తున్న ప్రోత్సాహం ఇదా అని ఆలోచించక తప్పదు. ప్రపంచంలో మరే దేశంలో లేనంత సంఖ్యలో పిల్లలున్న దేశం మనదే. ఇటువంటి యువతరాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచి ఆరోగ్యకరమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు సకాలంలో వ్యాక్సినేషన్ ఇప్పించాలి. నేను డాక్టర్ సూర్యకాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిమ్స్ ఆదిలాబాద్. పుట్టిన పాప సంధి 10 to 16 ఇయర్స్ దాకా చాలా టీకాలు వచ్చినాయి. టీకాలు ఎందుకు ఇవ్వాలంటే మనం రోగాలు ప్రతిబంధ చేయాలని టీకాలు ఉంటాయి. పుట్టినప్పుడే BCG, పోలియో, హెపటైటిస్ బి ఈ టీకాలు ఇస్తే పోలియో రాదు. మళ్ళా 1.5 మంత్స్, 2.5 మంత్స్, 3.5 మంత్స్ అట్లా పెంటావలెంట్ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ పెంటావలెంట్ వ్యాక్సిన్ ఇస్తే టిటానస్, డిప్తెరియా, పర్టోసిస్, మళ్ళా మెనింజైటిస్, ఈ మెదడువాపు, ఈ రకాల బీమారీ మొత్తం ఈ వ్యాక్సిన్తోని కవర్ అవుతుంది. సో ఈ వ్యాక్సిన్ కంపల్సరీ ఇవ్వాల. మళ్ళీ 9 నెలలకు మీజల్స్ అని ఉంటుంది, మాత వెళ్ళింది అని చెప్తారు. ఆ బీమారీ కోసం ఇది మీజల్స్ వ్యాక్సిన్ ఇస్తారు. మళ్ళా 1.5 ఇయర్కు మళ్ళీ DPT బూస్టర్ ఇవ్వాల. మళ్ళీ 5 సంవత్సరంకు మళ్ళీ DPT బూస్టర్ ఇవ్వాల. మళ్ళీ 10 సంవత్సరంకు TT ఇవ్వాల. మళ్ళీ 16 ఇయర్స్కు TT ఇవ్వాల. ఈ టీకాలు ఎందుకు రిపీట్ ఇవ్వాలంటే మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది. యాజ్ మన ఏజ్ పెరుగుతుంది అట్లా ఇమ్యూనిటీ తగ్గుతుంది. దానికోసం ఇది బూస్టర్ డోస్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. విద్యను అందించాలి. ప్రభుత్వం ఆరోగ్య విద్యారంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో నిధులు కేటాయించాలి. సమాజంలోని అందరూ బాలల సంక్షేమం తమ సంక్షేమంగా భావించి సంవత్సరంలో ఒక్కరోజు
తమ సంపాదనను పిల్లల సంక్షేమానికి విరాళంగా ఇవ్వాలి. నేటి బాలలే రేపటి పౌరులు అనేది నినాదంగా కాకుండా విధానంగా మారితే దేశంలో బాలల జీవితం ఆనందదాయకం. మరి ఆ రోజుకై అందరం స్పందిద్దాం, చేయూతనిద్దాం. నాయక జయ హే భారత భాగ్య విధాతా, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే శుభ ఆశిష మాగే గాహే.